ఇంకా పింక్ డైమండ్ అనే గొడవలన్నా మీకు ఏమైనా ఐడియా ఉంది సార్? అది పింక్ డైమండ్ అంటే అది లాస్ట్ టైం జరిగింది, అప్పుడు కూడా నన్ను మాట్లాడమని చెప్పారు. బహుశా టీవీ 9లోనో ఎంతలోనో ఒక కార్యక్రమంలో మాట్లాడాను. అలాంటివి అసలు ఎక్కడ జాబితా ఉన్నట్టుగా కూడా ఏమి లేదండి. దాని తర్వాత కూడా ఆ కేసులో ఎక్కడ పురోగమనం ఏం లేదు. తర్వాత కోర్టు నుంచి ఆ కంప్లైంట్ కూడా విత్డ్రా చేసుకుంటామని అప్లికేషన్ పెట్టడం కూడా జరిగింది అనుకుంటాను టీటీడీ వాళ్ళు. కోర్టు దానికి సమ్మతి కూడా ఇచ్చిందో లేదో నాకు తెలియదు. కాబట్టి అది బహుశా అది కేవలం ఒక కల్పితమైన అంశంగానే నేను భావిస్తున్నాను. అయితే మీరు ఈవో చేసినందుకు నాకు చిన్న డౌట్ సార్. అయ్యా, ఒక కంపార్ట్మెంట్స్ ఉన్నాయి దాంట్లో ఇరికించి దాంట్లో కూర్చోబెట్టి 24 అవర్స్ వరకు మీ దర్శనం లేదని పెడుతున్నారు. అంటే మాకు సామాన్య భక్తుడిగా నాకు అనిపించింది ఏంటంటే వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్తో ఎంతసేపులో దర్శనం అవుతుంది, రేపు ఉదయం 10 గంటలకు అవుతుంది, లేకపోతే ఎల్లుండి 11 గంటలకు అవుతుంది, అలా అనుకుని ఒక టైం చిన్న స్లిప్ ఇచ్చేసి వెళ్ళిపోమంటే బయటికి. తిరుమల తిరుపతి దేవస్థానంలో వాళ్ళు ప్రతి కంపార్ట్మెంట్కి కూడా చెప్తారు ఏ సమయానికి దర్శనం అవుతుంది సుమారుగా చెప్తారు. నేను ఇన్ఫాక్ట్ నేనే సర్వదర్శనానికి వెళ్ళానండి. నేను సామాన్య సర్వదర్శనానికి గత సంవత్సరం అక్టోబర్లోనే ఎప్పుడో వెళ్ళాను. వెళ్ళినప్పుడు నాకు 19 గంటలు పట్టిందండి. నేను వెళ్ళానండి, వెళ్ళి సామాన్య భక్తులాగా వెళ్ళాను. నాకు అత్యద్భుతమైన దర్శనం జరిగింది, చాలా ఆనందం కలిగింది. పొద్దున్న 7:30కి నేను ఇంకో మిత్రుడు కలిసి వెళ్ళాం. మా ఇద్దరికి ఏదో ఒక రకమైన ముక్కనండి, ఒక నమ్మకం అనండి, అది చెల్లించుకోవడానికి ఇద్దరం కూడా వెళ్ళాం. పొద్దున్న 7:30కి క్యూకి వెళ్ళిన వాళ్ళం, రాత్రి 12:30కి దర్శనం అయిందండి. చాలా సంతృప్తినిచ్చింది. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు చాలా మంచి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భోజన సౌకర్యం కానీ, పాలు కానీ, టీ కానీ అందరికీ కూడా విరివిగా ఇస్తున్నారు. కొంత పరిశుభ్రత కొంత తక్కువైందని నాకు భావం కలిగింది. లేకపోతే ఏర్పాట్లన్నీ బాగా ఉన్నాయి. కొంత టాయిలెట్స్ ఇంప్రూవ్మెంట్ చేయొచ్చు, మెయింటెనెన్స్, తర్వాత కొంత క్లీన్లీనెస్ కొంత ఇంప్రూవ్ చేస్తే ఇంకా చాలా చక్కని సౌకర్యం కలుగుతుంది. నేను ప్రతి భక్తుడిని కూడా సంవత్సరానికి ఒకసారి సర్వదర్శనంలో దర్శనానికి వెళ్తే చాలా బాగుంటుంది, మీకు చక్కని అనుభవం మిగులుతుంది, మీకు ఆ సమయంలో మీరు ఏకాంతంలో గడిపే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సెల్ ఫోన్ ఉండదు, ఎవరు మీతో మాట్లాడే ఇబ్బంది లేదు. మీరు ఏదైనా చిన్న పుస్తకాలు కానీ నామ సంకీర్తనం కానీ మనస్సులో చెప్పుకుంటూ చాలా చక్కగా ఒక ఆధ్యాత్మికమైన గొప్ప అనుభూతి పొందే అవకాశం ఉంటుందండి. కాబట్టి వాళ్ళు ఏర్పాట్లు చేస్తున్నారు. బహుశా మనకి దేశంలో ఎక్కడా లేని విధంగా భక్తులకు సౌకర్యాలు చేస్తున్నారు. కాకపోతే భక్తులకి నేను ఉన్నప్పుడు ఒకసారి ఇలాగే వెళ్ళి నేను అడిగాను, ఏర్పాట్లు బాగున్నాయా ఏమిటి, మీ భోజన సదుపాయం బాగుందా ఇవి అడిగితే ఒక భక్తుడు ఏమన్నాడంటే, సార్ ఈ భోజనాలు సౌకర్యం కోసం మేము రాలేదు, మేము దర్శనం కోసం వచ్చాము, మాకు దర్శనం త్వరగా ఇస్తే సరిపోతుందండి అన్నాడు. కాబట్టి భక్తుల్లో కూడా కొన్ని భిన్నాభిప్రాయాలు ఉంటాయి ఈ సౌకర్యాల గురించి, భోజనం గురించి. ఇది కాదు మాకు ప్రధానం, దర్శనం అంటారు. కానీ పరిమితమైన సంఖ్యనే మనం లోపల పంపించగలం. కాబట్టి ఒక రోజులో ఇవాళ 60,000 మంది 70,000 మంది దర్శనాలు చేస్తున్నారు. కానీ నా దృష్టిలో సంతృప్తికరమైన దర్శనం ఒక రోజుకి 35,000 మంది కంటే ఎక్కువ ఇవ్వలేమండి. సో దాంతో మనకి కొంత అసంతృప్తి కలుగుతుంది. ఏదో స్వామివారి అనుగ్రహం వల్ల అందరూ కూడా సంతృప్తిగా ఇంటికి వెళుతున్నారు. కాకపోతే మనకి సంతృప్తి కలగదండి. మనకి సంతృప్తి అంటే ఏమిటి అనే నిర్వచనం మీలాంటి వాళ్ళు అడిగితే ఆ రోజుల్లో మేము ఏర్పాటు చేసుకున్న నిర్వచనం ఏమిటంటే స్వామివారి ఎదుటుగా నించుని, అది జయ విజయాల దగ్గర కావచ్చు లేదా రాముల వారి మేడ కావచ్చు, అక్కడ నించుని ఓం నమో వెంకటేశాయ అని అనుకుని వెళ్ళగలిగేంత సమయం మనం ప్రతి భక్తుడికి ఇవ్వగలిగితే మనం రోజుకి 35,000 మందో 40,000 మంది మాక్సిమం మనం దర్శనాలు ఇవ్వచ్చు. అలాంటిది ఇవాళ వాళ్ళకి 70,000 మంది 75,000 మంది వస్తున్నప్పుడు మరి టీటీడీ వాళ్ళకి బహుశా ఇంతకంటే బాగా చేయడం చాలా కష్టమైన పని అండి. అంటే నేనేమనుకున్నానంటే మీరు 19 అవర్స్ అన్నారు కదండి, 19 అవర్స్ ముందే మీకు బయటకు వెళ్ళిపోవచ్చు ఛాన్స్ ఇస్తే ఇచ్చారండి, నాకు కూడా ఇచ్చారండి. అయ్యా మీరు వెళ్ళిపోవచ్చు, మీరు వెళ్ళి రూమ్ లో రెస్ట్ తీసుకోవచ్చు, మళ్ళా మీరు కావాలంటే
నిదానంగా రావచ్చు అన్న అంశం కూడా చెప్పారు. కాబట్టి నేను దాన్ని ఆప్ట్ చేయలేదు. నేను అక్కడే ఉంటాను, నాకు చాలా ఆనందంగా ఉంది దర్శనానికి. నేను ఎలాగో నా చేతితో నాకు మూడు నాలుగు పుస్తకాలు, చిన్న చిన్న పుస్తకాలు తీసుకెళ్లాను. మౌనంగా కూర్చుని నేను నా మిత్రుడు కూడా అదే ఒక ఒప్పందానికి వచ్చాం. మనం అక్కడ మాట్లాడటం లేదు, ఎంత అవసరమో అంతే మాట్లాడుకోవాలి, మౌనంగా ఉందాం, స్వామివారినే ధ్యానం చేద్దాం, ఏదైనా ఒక నామం స్మరించుకుందాం, లేదా మనకి నిత్యం వాళ్ళ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ లో పాటలు వినిపిస్తూ ఉంటాయి, ఆ పాటలు విందాం అనే ఒక భక్తి భావంతో ఆ రోజు ఆ యాత్ర చేయడం జరిగింది. విఐపిలో అంటే అంబానీ ప్రెసిడెంట్, తర్వాత శ్రీలంక ప్రెసిడెంట్ శంకరదయాల శర్మ, మేము ఉన్నప్పుడు అస్తమానం వచ్చేవారు శంకరదయాల శర్మ గారు. నేను ఆయన భక్తుడు అన్నమాట, ఆయన అస్తమానం వచ్చేవారు. అసలు విఐపి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది సార్ అది? అంటే అప్పుడు భక్తులు ఆపేయడం వలన కొద్దిగా మాలాటవాళ్ళు అందుకో ఇబ్బంది పడేవాళ్ళం మేము. అంటే ఏంటని అడిగితే ఇలా శ్రీలంక ప్రెసిడెంట్ వచ్చారు. అంటే మనం ఒకటి గమనించాలండి, ఒకటి ఏమిటంటే ఒక రాష్ట్రపతో, ఒక ప్రధానమంత్రో, ఒక కార్యదర్శో, ఒక మేనేజింగ్ డైరెక్టరో, ఒక బ్యాంక్ చైర్మన్ ఇలాంటి ఉన్నత పదవి లేదా ఒక న్యాయమూర్తులు అలాంటి ఉన్నత స్థానంలో ఉన్నవాళ్ళు దర్శనానికి వచ్చినప్పుడు వాళ్ళకి ప్రోటోకాల్ దర్శనం అని చెప్పి వాళ్ళకి ఇవ్వడం వల్ల సమాజ శ్రేయస్సే మెరుగవుతుందని చెప్పి మనం భావించవచ్చు కదా. వాళ్ళు సంపాదించిన ధనానికి పరిమితులు ఏర్పాటు చేసుకుని ఆ ధనాన్ని కనుక దాన ధర్మాలకి వాళ్ళు వాడే ఒక ప్రవృత్తి వాళ్ళలో స్వామివారు కల్పించారు అనుకోండి, ఒక అంబానీ గారు తలుచుకున్నా, ఒక అదానీ గారు తలుచుకున్నా, లేదా మనకి ఇరు రాష్ట్రాల్లో ఉన్న పెద్ద ధనిక వర్గానికి చెందిన వాళ్ళు తలుచుకుంటే వాళ్ళు వందల కోట్ల రూపాయలు వెంటనే దాన ధర్మాలు చేయొచ్చు కదా. మరి టీటీడీ చేపడుతున్న కార్యక్రమాలకి వాళ్ళకు కూడా ధన సహాయం కావాలి. ఇవన్నీ హుండీలోంచే రావాలంటే కూడా కష్టం కాబట్టి ఇలాంటి వాళ్ళకి కాకపోతే పరిమితంగా వీళ్ళకి మనం దర్శనాలు ఏర్పాటు చేయాలి. కానీ వాళ్ళు గంటల కొద్దీ నించునేటట్టుగానో దర్శనం తీసుకునేటట్టుగానో అలాంటి అపఖ్యాతి రాకుండా జాగ్రత్త పడితే బహుశా అది క్షేత్రానికి అలాంటి వాళ్ళు రావడం వల్ల ఆదాయం పెరుగుతుంది. ఆ ఆదాయం ద్వారా టీటీడీ గ్రామాల్లో దేవాలయాలు నిర్మాణం చేయొచ్చు, అలాగే పునరుద్ధరణ చేయొచ్చు, ధర్మ ప్రచార కార్యక్రమాలు చేయొచ్చు, భక్తులకి సౌకర్యాలు పెంచవచ్చు, ఇతర ప్రాంతాల్లో పెద్ద పెద్ద దేవాలయాలు కట్టచ్చు. ఇవన్నీ కూడా టీటీడీకి ఉపయోగపడుతున్నాయి కదా. నేను ఆ కోణంలో కూడా చూస్తానండి అది. కాబట్టి దీన్ని మనం గర్హించడం కంటే పరిమితంగా దీన్ని మనం పంపించడంలో తప్పేమీ లేదని నాకు అనిపిస్తుంది. అయితే సార్, ఇప్పుడు మీరు రిటైర్డ్ అయ్యారు, ఎలా డైలీ రొటీన్ ఎలా ఉందండి ఇప్పుడు? అంటే రోజు దినచర్య అంటాం కదా, అది ఎలాగా ఉందండి? అంటే ఇప్పుడు రిటైర్ అయ్యాను కానీ నాకు ఇవాళ నిజంగానే యాక్టివిటీస్ చాలా పెరిగాయండి. ఎందుకంటే నేను అనేక సాంస్కృతిక కార్యక్రమాలకు వెళుతుంటాను, ధార్మిక సంస్థలతో నాకు సంబంధం ఉన్నది, వాళ్ళు చేసే కార్యక్రమాల్లో పాలు పంచుకుంటాను, వాళ్ళ ట్రస్ట్లో నేను సభ్యుణ్ణి. మా గురువు గారు నెలకొల్పిన సద్గురు శ్రీమానందమూర్తి గారు ప్రాతస్మరణీయులు, వారు నెలకొల్పిన సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ అందులో ఒక ట్రస్టీని, అలాగే జిల్లెలమూడి అమ్మ సంస్థ వాళ్ళు ఏర్పాటు చేసుకున్న సంస్థలో ట్రస్ట్లో నేను ఒక సభ్యుణ్ణి. అంతేకాకుండా ఈ ట్విన్ సిటీస్లో సత్యసాయి సేవా యాక్టివిటీస్ జరిపిస్తున్న ప్రశాంతి సొసైటీలో ఒక సభ్యుణ్ణి. ఈ కార్యక్రమాలు విరివిగా వెళ్తుంటానండి. అంతేకాకుండా యజ్ఞాలు, హోమాలు ఇవి ఎక్కడ జరిగినా కూడా అనేక మంది అభిమానంతో ఆహ్వానిస్తూ ఉంటారు. నాకు అవకాశం ఉన్న చోటల్లా వెళుతూ ఉంటాను, క్షేత్రాలకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అలాగే నాకు తెలుగు సాహిత్యం మీద చాలా గొప్ప ప్రేమ అభిలాష ఉన్నది. సో పుస్తక పఠనం, మా ఇంట్లో చక్కగా అందరూ బహుకరించిన అనేక గ్రంథాలు ఉన్నాయి, అవి చదువుతూ ఉంటాను. అలాగే కొత్తగా వస్తున్న రచనలు వాళ్ళు ముందు మాట రాయమని చెప్పి కొంతమంది కోరుతూ ఉంటారు. సో నాకు తోచిన నా సామర్థ్యం కొద్దీ వాళ్ళకి ముందు మాట రాయడం కానీ, అలాగే సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రత్యేకంగా కర్ణాటక సంగీతం అంటే నాకు చాలా అభిమానం. కర్ణాటక సంగీత కచేరీలకు వెళుతుంటాను, ఆ కచేరీల్లో జరుగుతున్న కొన్ని సంభాషణలతో ఆ విషయాలన్నీ నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. అది సాగరంలాగా ఉంటుంది సంగీతం అన్నది, చాలా విశాలమైనది. సో దాంట్లో కొన్ని విషయాలు మెళకువలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. సో ఈ విధంగా చూస్తే ఆ సమయం యాక్చువల్గా సరిపోవట్లేదు.
ఆ విధంగా గడుపుతున్నారండి. పదవీ విరమణ పొందాను కాబట్టి ఇవన్నీ చూడగలిగే అవకాశం నాకు లభిస్తున్నదండి.